ఐడియా అంటే ఈ రకంగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ముందు అక్కడ ప్రమాణ స్వీకారం జరగాలి, అక్కడ చంద్రబాబు గారు డెఫినెట్ గా రాబోయే 2-3 రోజులు అక్కడే ఉంటారని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత ఇక్కడ దిస్ ఇస్ మై గెస్. ఓకే ఓకే సార్, ముఖ్యంగా ఉండి ప్రజలు మీకు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు. ప్రత్యక్షంగా వైసీపీ అభ్యర్థి, పరోక్షంగా మళ్ళీ ఒక రెబల్ అభ్యర్థి, ఇట్లా ఇన్ని ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఓడించాలని చెప్పి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరన్నిటిపైన ఉండి ప్రజలకు మీరేం పిలుపునిస్తారు సార్? ఈ విజయాన్ని అందించినటువంటి నేపథ్యం ఉండి చరిత్రలోనే ఇది అతిపెద్ద విజయం. ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంత మెజారిటీ ఎప్పుడు రాలేదు. అంత పెద్ద మెజారిటీ ఉండి ప్రజలు ఇచ్చారు. ఆల్మోస్ట్ రాష్ట్రం అంతా కూడా మోరార్లెస్ ఎప్పుడు చూడండి మెజారిటీలనే ప్రజాగ్రహాన్ని ఆ రకంగా ఓట్ల రూపంలో చూపించారు. నేను ఏదైతే నీతి సరఫరా అంటే మాకు మంచినీరు లేదు చుట్టూ గోదావరి అన్న, సో టాప్ ప్రయారిటీలో నా ప్రజలకు నేను ఇచ్చిన మాట తప్పకుండా రికార్డ్ టైంలో నిలబెట్టుకునే దిశగా నా అడుగులు ఉంటారు. థ్యాంక్ యూ రఘురామ కృష్ణరాజు గారు లైవ్ లో కూడా వచ్చి మీ అభిప్రాయం కూడా తెలియజేసిన దానికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. రజనీ గారు నమస్కారం. ఏం చెప్తారు, పవన్ కళ్యాణ్ కూడా ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. పిఠాపురంలో భారీ మెజార్టీ విజయం సాధించారు. పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా జనసేన గెలవబోతోంది. ప్రస్తుతం లీడ్ చూస్తుంటే కూటమి కూడా ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి మీ స్పందన ఏంటి?